హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల ఎడ్యుకేటర్ ఎట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కనుక 300+ స్టాటిక్ ఇండికేటర్స్ ఫ్రీగా చూడాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటికే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఇండికేటర్ చేశాను. మీరు కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ రీసెంట్గా జరిగిన గవర్నమెంట్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు? 1963, ఆప్షన్ 2 1986, ఆప్షన్ 3 1976, ఆప్షన్ 4 1968. ఫ్రెండ్స్, మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్లో మీరు ఆన్సర్ ఇవ్వండి. తెలియకపోతే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు? మీకు ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారుగా ఇవి టాప్ 10 ఇంపార్టెంట్ యాక్ట్. మీరు ఒకసారి చూసుకోండి, ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా 100% దీని నుండి 100% పక్కాగా దీని నుండి ఒకటి లేదా రెండు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ యాక్ట్స్ అన్ని ఒక పేపర్లో రాసుకోండి, పక్కగా దీని నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. ఇది 1927లో ప్రవేశపెట్టారు. ఓకేనా, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనేది 1927లో ప్రవేశపెట్టారు. సెకండ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972లో ప్రవేశపెట్టారు. ఓకేనా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972లో ప్రవేశపెట్టారు. ఇక థర్డ్ యాక్ట్ వచ్చేసరికి వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనేది 1974లో ప్రవేశపెట్టారు. ఫోర్త్ యాక్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది 1980లో ప్రవేశపెట్టారు. ఇక ఫిఫ్త్ యాక్ట్ వచ్చేసరికి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ అనేది 1981లో ప్రవేశపెట్టారు. సిక్స్త్ యాక్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో ప్రవేశపెట్టారు. సెవెంత్ యాక్ట్ వచ్చేసరికి పబ్లిక్ లయబిలిటీ అండ్ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇక ఎయిత్ ఇంపార్టెంట్ యాక్ట్ వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్, ఇది 2001లో ప్రవేశపెట్టారు. ఇక నైన్త్ ఇంపార్టెంట్ యాక్ట్ వచ్చేసరికి బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది 2002లో ప్రవేశపెట్టారు. బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది 2002లో ప్రవేశపెట్టారు. ఇక టెన్త్ ఇంపార్టెంట్ యాక్ట్ వచ్చేసరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, ఇది 2010లో ప్రవేశపెట్టారు. ఇది రీసెంట్గా 2016లో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ అడిగారు. సో ఫ్రెండ్స్, మీరు ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా పక్కగా దీని నుండి ఒక 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కనుక ఈ ఆర్డర్ గమనిస్తే అయితే ఒక సీక్వెన్స్లో ఉంది. 1927, 72, 74, 80, 91, 2001, 2002, 2010. సో మీరు కనుక ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.